నా పేరు వడిగిన శివశ్రీ సార్ ముందుగా మీడియా మిత్రులకి వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ వందనాలు సార్ మరియు అఖిలపక్ష సమావేశంలో వీళ్ళందరూ నా కొరకు వచ్చి నన్ను ఈ యొక్క తప్పుడు కేసు నుంచి నన్ను బయటికి పంపించడానికి సహకరించారు సార్ ముందుగా వాళ్ళందరికీ నిజంగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మేము అతి సామాన్యులేము సార్ ఒక సామాన్యుడికి ఇల్లు అనేది ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు సార్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసండి ఆ ఇంటి మేము ఎంతగా న్యాయ పోరాటం చేస్తున్నామో మేము వెళ్ళగలిగే దేనికి మేము పాల్పడలేదు సార్ మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలిశానని మా ఇంటి మా ఇళ్ళ సమస్య గురించి ఆయన చెప్పుకున్నానని చెప్పి వచ్చిన రోజు నుంచి ఎన్ని వేధింపులో ఎన్ని బెదిరింపులో అసలు మానసికంగా ఎంతగానో క్రంగదీసేసారు సార్ అయినా సరే మేము తట్టుకుని తట్టుకుని ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటగా ఆయన ఇస్తాడెళ్ళి తీసుకోండి ఏకపచ్చినంగా సార్ అసలు ఆ మాటలతో మమ్మల్ని అసలు మానసికంగా చాలా బాధ పెట్టారే నన్ను అయితే నేను రోడ్డుకు లాగుతాను నిన్ను నీ పరువు తీస్తాను నిన్నందరిలో నా అవమానపరుస్తానని చెప్పేసి పార్టీ కార్యకర్తల ద్వారా నన్ను నాకు నన్ను బెదిరించారండి మీడియా ముందు చెప్తున్నాను సార్ నేను పద్దెనిమిది వేల రూపాయలు ఉద్యోగం చేసేటువంటి నేను ఆ ఉద్యోగం చేయటం మానేసి నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను సార్ సీఎం గారు మీకు తెలియాలి స్థానికంగా నాయకులు ఎంత చేస్తున్నారో మీకు తెలియాలి సార్ ఇష్టపడి నేను చేస్తున్నటువంటి వాలంటీర్ని రిజైన్ చేసి నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను అంటేనే మీ పరిపాలనలో ఎంత అవినీతి జరుగుతుందో మీకు తెలియాలి సార్ మీకు తెలియాలి మీకు తెలిసిద్దనే చే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను ఆ సార్ మాకు భరోసా ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారి మూలంగా నా సమస్య మా కట్ట మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్య మీ దృష్టికి వచ్చిద్దటువంటి సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అది తప్పంటండి మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తల కింద ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎంత బెదిరించారో సార్ మీకు తెలియదు సార్ అయినా సరే మేము తట్టుకున్నాం ఎందుకని తట్టుకున్నాం అంటే మాకు అనేది ఏర్పడింది ఎంత హింసించినా ఇల్లు అనేటువంటి నమ్మకంతో ఉన్నాను సార్ కానీ ఈ రోజున మీ యొక్క పార్టీ కార్యకర్త అయినటువంటి పలగాని శివాజీ చేత వాళ్ళ అమ్మగారి చేత పలగాని భాగ్యలక్ష్మి గారి చేత నా మీద తప్పుడు కేసు అనేది నమోదు చేశారు సార్ నిన్న ఎవరు మా మీద ఎవరు నా మీదకి వచ్చారు ఆడవాళ్ళమని కూడా లేకుండా మా మీదకు వచ్చి నన్ను గుంజి చేపట్టుకుని గుంజి సీఎం గారి ఇంటి పరిధిలో ఉన్నటువంటి ఒక మహిళలైనటువంటి నాకే ఇటువంటి పరిణామం ఎదురైందంటే ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటనేది అనేది మీరు ఒకసారి ఆలోచించండి సార్ సార్ మేము అబద్ధాలు ఆడట్లేదు మాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు మేము స్కాములు చేయట్లేదు మేము వేరే వేరే డబ్బుల కోసము నిధుల కోసం మేమేమి ఎవరిని పోరాటం సార్ కేవలం మాకు ఇస్తున్నటువంటి ఇల్లు విషయంలో మేము అడుగుతున్నాం సార్ న్యాయబద్ధంగా అడుగుతున్నాం మేము రూల్స్కి అనుసరించి అడుగుతున్నాం సార్ రూల్స్ని అధిగమించి మేము అడగట్లేదు సార్ సార్ మీరు ఆలోచించాలి ఎందుకు ఇలా జరుగుతుంది నా ఇంటి పరిధి నా ఇంటికి పరిధిలో ఉన్నటువంటి వారు ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించారు సార్ ఆలోచించండి మీరు అధికారులను పిలిపించండి స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా పిలిపించండి సార్ ఎవరు నిజాలు చెప్తున్నారు ఏంటనేది మీకు తెలుస్తుంది మా ఇల్లులు తీసేసి స్థలాలు కేటాయించి ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఆల్ర రామకృష్ణారెడ్డి గారు మాట ఇచ్చారు సార్ స్థానికంగా వేణుగోపాల స్వామిరెడ్డి గారు మాట ఇచ్చారు సార్ ఈరోజు మాట తిప్పారు మాట తప్పారు సార్ మాట తప్పనటువంటి మడం తిప్పినటువంటి ప్రభుత్వం అని మీరు అన్నారు సార్ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మాకే మీరు న్యాయం చేయలేకపోతే ఇంకేం సార్ ఎవరిని అడగాలి సార్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ న్యాయం జరిగిద్దనే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళానండి న్యాయం జరిగిద్దని టీడీపీ అధికారుల దగ్గరికి వెళ్ళానండి న్యాయం జరిగిద్దనే సిపిఐ సిపిఎం పార్టీ కార్యక కార్యకర్తల దగ్గరికి వెళ్ళాను సార్ సార్ ఇంత చేసినా కూడా మీలో మీలో ఎటువంటి చలనం లేదంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి మీరు ఎన్నో మార్లు మీ ప్రసంగాల్లో దేవుణ్ణి ఉచ్చరించి మాట్లాడారు సార్ ఆ దేవుడు మీ మనసుని కదిలించట్లేదా చెప్పండి పేదవాళ్ళం సార్ మేము ఎంత పేదవాళ్ళం అంటే ఈ రోజు పనికి వెళ్తే పొద్దున తినేటువంటి పేదవాళ్ళం ఉన్నాం సార్ కట్ట మీద వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు సార్ వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు నిన్న ఇల్లు కూల్ చేస్తుంటే ఒక ఆవిడ పెద్ద ఆవిడ నేను దర్వాజాలు తీసుకోవాలయ్యా కిటికీలు తీసుకోవాలయ్యా రేకులు తీసుకోవాలయ్యా రాళ్ళు తీసుకోవాలయ్యా అని చెప్పేసి బతివులాడుతుంటే ఆ పెద్ద ఆవిడ్ని తోసేసి అయ్యా సచివాలయం సిబ్బంది వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు సార్ పోలీసుల్ని తీసుకొచ్చారు సార్ సచివాలయం సిబ్బంది వాళ్ళు లాగడండి సార్ ఆవిడని లాగేసి పక్కకు తోసేసి క్రెయిన్ పెట్టి ఆవిడ తో ఆ ఇల్లుని పడగొట్టేశారు సార్ పడగొట్టేస్తే వాళ్ళు వచ్చి చెప్పుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఏడుస్తూ మాకు వాళ్ళ బాధని చెప్తుంటే మేము అక్కడ నుంచి ఉన్నటువంటి మా మీదకి మీ పార్టీ కార్యకర్త వచ్చి నా మీద దాడి చేశారు సార్ నా మీద పక్కన ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేశారు సార్ దాడి చేసి అసలు చెప్పుకోలేనటువంటి పదాలతో దూషించాడని మమ్మల్ని రోడ్డుకి లాగుతారని చెప్పేసి మమ్మల్ని బాధపడతారని చెప్పేసి నాకు ఎంతో భయంగా ఉంది సార్ ప్రాణ భయం కూడా సార్ మొన్న పంతొమ్మిదో తారీఖు సాయంత్రం కానిస్టేబుల్ గారు తాడేపల్లి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి సిఏ గారు మాట్లాడాలంటే వచ్చాను సార్ వస్తే సి ఎస్ఏ గారు ఏం చెబుతున్నారంటే అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే ఈరోజు నిరుద్యోగులు సీఎం గారు వీళ్ళు ముట్టడిస్తున్నారని చెప్పేసి ముప్పై రెండు మంది మీద మేము కేసు పెట్టాము అందులో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అలాగే నీ మీద కూడా కేసులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి బెదిరించారు సార్ ఆ బెదిరింపులకి నేను చాలా భయపడ్డాను సార్ అప్పుడే అప్పుడు వెంటనే నా కొరకు అఖిలపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాతే నన్ను బయటికి పంపించారు సార్ పది గంటలకి నన్ను బయటికి పంపించారు సార్ సాయంత్రం ఆరున్నరకు వస్తే రాత్రి పది గంటలకు బయటికి పంపించారు సార్ ఇటువంటి న్యాయం న్యాయం లేనటువంటి పరిపాలనలో ఏ సామాన్యుడు జీవించలేడు సార్ ఏ సామాన్యుడు జీవించలేడు మా మా డిమాండ్ ఒకటే సార్ మా కట్ట మీద ఇల్లులు తీసేస్తే రెండు సెంట్లు స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి మమ్మల్ని పంపిస్తామన్నారని ఇప్పుడు ఆ మాట ప్రకారం నిలబట్ల కాంపన్సేషన్ ఇస్తారు ఇస్తున్నామన్నారు సార్ కాంపన్సేషన్ ఎవరికి ఇల్లు కట్టుకునేటువంటి కాంపన్సేషన్ ఇచ్చారా సార్ ఇవ్వలేదు ప్రతి ఇంటికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు అనేది ఇప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఎవరు ఇస్తారు సార్ అప్పు కొని మీరు మీరు ఇచ్చినటువంటి పట్టాలని బ్యాంకులో పెట్టుకుంటే కనీసం లోన్ కూడా రాదు ఆ పట్టాలు దేనికి పనికి చెప్పేసి చెప్తున్నారు సార్ బ్యాంక్ మేనేజర్లు ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి సార్ ఎక్కడ కట్టుకోవాలి సార్ అక్కడ వాటర్ లేవు కరెంట్ లేదు రోడ్డు సదుపాయం లేదు ఎక్కడో పొలాల్లో ఇచ్చారండి స్థలాలు అక్కడికి ఆడవాళ్ళు సాయంత్రం నాలుగున్నర ఐదు దాటితే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చోటనిచ్చారు సార్ మీరేమో ప్రజల మధ్య వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నారు సార్ మమ్మల్ని ఏమో అడవులో పడేసారు సార్ మమ్మల్ని అడవుల్లో పడేసారు మేము సామాన్యులం సార్ అతి సామాన్యులం మాకు న్యాయం జరిగితే చాలు సార్